నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పార్టీలకు అతీతంగా బోధనపట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జన్మించి 2023 నాటికి 100 ఏళ్ళు పూర్తవుతున్న దృశ్య శత జయంతి ఉత్సవాల కార్యక్రమాలు షురూ చేశారు. ఇందులో భాగంగా శనివారం బోధనపట్టణరావు పలు పార్టీల నాయకులతో కలిసి ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. నవీన్ గారు, వేణుగోపాల్ గారు, దయచేసి పల్లెంపల్లి నవీన్ గారు, గింజపల్లి వేణుగోపాల్ గారు, దయచేసి వేదిక పేరు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. ఎన్టీఆర్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ నాయకుడైనటువంటి ఎన్టీ రామారావు గారి శతజయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమం ముందుకు వచ్చి ఏర్పాటు చేసినటువంటి గింజపల్లి వేణుగోపాల్ గారికి స్వాగతం సుస్వాగతం మనం సన్మానించాల్సిందే కోరుతా ఉన్నాం. అదేవిధంగా పల్లెంపాటి నవీన్ కుమార్ గారిని మరి గౌరవ మాజీ మంత్రులు మండవెడ్డి శివ గారు సన్మానించవలసిందిగా కోరుతాం. తెలుగు వారి ఆత్మ అక్కడ భోజనాల దగ్గర ఉన్నారు కూడా ఇటు వచ్చి తమ స్థానాలు ఉంచవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళ కుటుంబంలో రామారాజు ఉంటారు.
శ్రీకృష్ణ భగవానుడు ఆయన భగవద్గీత ప్రపంచం మొత్తం విరాజిల్లుతుందో అలా తెలుగు జాతి గుండెల్లో ఇండియా యొక్క నామం మారుమోగుతుందని రాసింది పేరు జై ఇండియా జై జై ఇండియా థ్యాంక్ యూ మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ మన నందమూరి తారక రామారావు గారి గురించి ముందుగా విద్యా వికాస అధినేత యార్మగడ్డ శ్రీనివాసరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యార్మగడ్డ శ్రీనివాసరావు గారు విద్యా వికాస్ రండి రాజుగారు సార్ అందరూ వచ్చి ఒంగోలు వీరబాబు ఒక బ్యారేజ్కి వెళ్ళాడు ఆయన వీరబాబు బ్యారేజ్కి వెళ్ళాడు వాళ్ళు ఇంకా 6 గంటల 40 నిమిషాలు ఇంకా బ్రాహ్మణుడు రాలేదు పెళ్లి చేయడానికి ఆ టైంకి పాటించే రామారావు గారు డోంట్ వరీ నేను ఉన్నాను అంటూ ఆయన రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న స్థితిలో కూడా ఒక పౌరహిత్యం తయారు చేసుకుని ఆ నాగవ వీరబాబు విద్యాలయం కావాలి ఒకటే కోరుకునేటప్పుడు మన బోధన వాస్తువులు మాకు కాలేజీ కావాలన్నప్పుడు ఇక్కడే 25 లక్షల రూపీస్ వెంటనే శాంక్షన్ చేస్తూ 5 ఎకరాల స్థలాన్ని బోధన నడివట్టు వచ్చిన ఆయన కేటాయించారు. ఆయన విద్య మీద ఉన్నటువంటి ఆ ప్రాధాన్యత మనం అందజేసుకోవచ్చు. అలానే పేదవాడు ప్రయాణం చేసేటువంటి బస్సు ప్రాంగణాలన్నింటి కూడా ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర దక్షిణ భారతదేశంలోనే ఒక పేరెన్నిక కలిగినటువంటి నటుడిగా ఉన్నాడు. ఇంకా తెలుగు సినీ రంగంలో ఆయన యొక్క చరిత్రను మనం ఏ రకంగా కూడా ఎవరితో కూడా భర్తీ చేయలేదు. ఎందుకంటే అంత గొప్ప స్థితికి వచ్చాడు. ఎంతో మంది నటుని ప్రోత్సహించాడు, ఎంతో మందికి అవకాశం కల్పించాడు. మరి ఆ రకంగా తెలుగు సినీ కీర్తి ప్రతిష్టల్ని ఆయన వినీల ఆకాశంలో నిలబెట్టినటువంటి గొప్ప వ్యక్తి. తర్వాత రాజకీయ రంగానికి ఎన్టీఆర్ నందుకొరకనే పార్టీలో ఖచ్చితంగా అభిమానిస్తూ ఉంటాడు, పార్టీలో ఖచ్చితంగా అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయ రంగంలో పార్టీ పెట్టి మరి ముఖ్యమంత్రి అయి అప్పటి వరకు ఇందాక చెప్పారు అసలు నార్త్ ఇండియా పోతే మీరెవరు అంటే మనం ఎవరు తిరుగుకోవాలంటే గుర్తించే పరిస్థితి లేదు, మద్రాసు వాళ్ళని చెప్పుకోవాలి, ఓ సాంబార్ అప్పడం అని చెప్పేసి అనేవాళ్ళు. మరి అటువంటి పరిస్థితి నుంచి తెలుగు ప్రజల్ని గుర్తించేటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి ఘనత ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఆయన రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. మరి ఇటువంటి గొప్ప వ్యక్తి యొక్క శత జయంతి ఉత్సవాలను ఈ రోజు ఇక్కడ మనం బోధన పట్టణంలో జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. కాబట్టి ఈనాటి యువత ఆయన జీవించిన చరిత్రను, ఆయన పడ్డ కష్టాన్ని, ఆయన చేసిన కృషిని ఖచ్చితంగా ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించిన ఎన్టీఆర్ అభిమాన సంఘాల సభ్యులకు, మరి ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఇక్కడ ఎన్టీఆర్ జయంతి చేస్తూ రికగ్నిషన్ క్యాంపు అన్నదానము అరేంజ్ చేస్తూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకునే అవకాశం కల్పించారు. నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళు అతనికి ఏ నటుడు ఎవరైనా అభిమానస్తులు ఉండని
కానీ ఎన్టీఆర్ అభిమానించకుండా ఉండదు. ఎందుకంటే అంత గొప్ప నటుడు, ముఖ్యంగా ఈనాటి యువత ఎన్టీఆర్ ను స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఒక గుమస్తాగా 93 రూపాయల జీతానికి, అంటే రోజుకు 3 రూపాయల 10 పైసల జీతానికి ఆయన ఉద్యోగం స్టార్ట్ చేశాడు. ఏరియా చిన్న జూనియర్ అసిస్టెంట్ గా బ్రిటిష్ గవర్నమెంట్ లో సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఆయన డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఒక చిన్న ఉద్యోగం, అది నెలకు 93 రూపాయలు. మరి ఆ స్టేజ్ నుంచి ఒక గుమస్తాగా ప్రారంభమైన వ్యక్తి ఆ తర్వాత ఒక 40 ఏళ్లలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం, యావత్ దక్షిణ భారతదేశంలో ఎంజీఆర్ తర్వాత ఎంజీఆర్ అంతటి వ్యక్తి అవడం, మొత్తం అటు బలీవుడ్లో కానీ ఇటు దక్షిణ భారత సినిమాలో కానీ ఒక పేరెన్నిక కలిగినటువంటి నటుడిగా, ఒక విశ్వవిఖ్యాత నట సార్వభౌమగా అవతరించడం అనేది ఆయన సాధించినటువంటి విజయాల్లో చాలా గొప్ప విజయం. చూడండి, మనం ఒక్కసారి వెనుకకు తీసి చూసుకుంటే మనం చాలా మంది గొప్ప వాళ్ళ గురించి, అబ్రహం లింకన్ గురించి కానీ అబ్దుల్ కలాం గురించి కానీ మనం చెప్పుకుంటూ ఉంటాం, అతను ఈ చిన్న స్టేజ్ నుంచి వచ్చిండని. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్ కూడా చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చాడు. ఎంత చిన్న స్టేజ్ అంటే ఆయన తొలినాళ్లలో సినిమాలో నటిస్తున్నప్పుడు వెళ్లి సారథి స్టూడియోలో వీళ్ళు ప్రాక్టీస్ చేసేవారు, కాంతారావు గారు ఎన్టీఆర్ గారు ప్రాక్టీస్ చేస్తా ఉంటే బిఎన్ రెడ్డి గారు లేదా కుర్రాలు ఉన్నారు ఇద్దరు కూడా, వాళ్ళు కత్తిసాము కరసాము నేర్చుకుంటున్నారు, యుద్దాల్లో బాగా పడాలి, మీరు మంచి వాళ్ళకి ఇంటి పెట్టండి అంటే రోజు రెండు ఇంటిలు పెట్టేవారు. ఇంటిలు పెట్టిన తర్వాత ఒక రెండు మూడు మూడు రోజులు గడిచిపోయింది, బిఎన్ రెడ్డి గారి దగ్గర ఇద్దరు చేరుకున్నట్టు వచ్చారట కాంతారావు గారు ఎన్టీఆర్ గారు. ఏంటయ్యా కుర్రాలు ఏమైంది? నిండుగా వెలుగు జాతికి ఆయన ప్రతినిధి, ఆయన స్ఫూర్తి మనకు ప్రధానం తప్ప మరొకటి కాదని మీరు మనం అందరూ కూడా గుర్తించాలి. ఇవాళ ఈ వేదిక మీద నిలబడుతున్నటువంటి యువకుల్లో అందరూ కూడా 40-50 ఏళ్ళు పైన వచ్చినాయి. ఎవరిని చూసినా ముఖంలో ఈ పార్టీలో తిరిగిన వాళ్లే కనపడతారు. ఏ రాజకీయ వేదిక మీద చూసినా వాళ్లే కనపడతారు. ఆ సందర్భంలో మరొక్కసారి ఈ శత జయంతి ఉత్సవాల్లో ఈ తెలుగు జాతి ఉభయ రాష్ట్రాలే కాదు, దేశం అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎక్కడ తెలుగువాడున్నా ఎన్టీఆర్ని పూర్తిగా ఆయన్ని చూస్తే గర్వించి నా వాడు అని చెప్పుకునే స్థాయి ఉన్నటువంటి మహానుభావుడికి నిజమైన జోహారు తెలియజేసుకుంటూ ఈరోజు ఎవరైనా నిజంగా నేను ఎన్టీఆర్ గారికి వారసుని వాళ్ళకు వారసులు అనుకుంటే మాత్రం నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన రాజకీయంలో నిజాయితీకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో, నియమత ఇచ్చాడో, సామాన్య ప్రజానీకానికి ఎంత విధమైన చైతన్యం ఇచ్చాడో అవి పాటించిన వాడు మాత్రమే ఎన్టీఆర్కి వారసులు తప్ప ఆయన బొమ్మ పెట్టుకున్నాడు అని మాత్రం నేను అనుకోను. ఆ విధంగా ఎప్పటికైనా మరోసారి ఆయన ఇచ్చిన స్ఫూర్తి కానీ ఆయన ఆశయాలు కానీ ఈ తెలుగు కట్టుకు శరణ్యం ఆ విధంగా ఉంటాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు. బోధనలో మాట్లాడారంటే రాజేశ్వర్ కూడా ఒక మాట నేను అడిగాను, ఆయన బోధనలో పర్మిషన్ ఇస్తావా అంటే నవ్వాడు. అవును, ఈ బోధని గడ్డ, ఇదిగో ఈ స్కూలు, ఈ రోడ్డు, ఈ ప్రాంతం అంతా కూడా మమేకం అయిపోయినటువంటి వ్యక్తిగా మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున ఇటు మెడికల్ క్యాంపు ఇటు అన్నభోజనాలు చేస్తూ ఉంటే రావాలనే తపనతో రావడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి ఈ వేదికని మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్తే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇది చాలా గొప్ప విషయం. ఏదైతే నందమూరి రామారావు గారు రాష్ట్రంలోనే కాకుండా ఢిల్లీ గద్దెని కూడా గడగడలాడించిన మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఆయనని ఆయన గురించి ఎంత స్మరించుకున్నా తక్కువనే. ఆయన మూలంగానే ఈనాడు ఎంతో బడు బలహీన వర్గాన నాయకులుగా ఎదిగి ఈరోజు మండలాలు పొందడం జరుగుతూ ఉంది. కావున ఆయన ఉత్సవాలను కాకుండా నందమూరి అభిమాన సంఘం బోధనలో కూడా ఒక ఎన్టీ రామారావు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆ విగ్రహం ఏర్పాటు చేసినట్టయితే నా వంతు కూడా నా తరపు నుంచి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అభిమాన సంఘ నాయకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్టీఆర్ శతదినోత్సవాన్ని జరుపుకోవడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మేము 83లో పార్టీ వ్యవస్థాపనప్పుడు మరి వారి
ఆశయాలకు అనుగుణంగా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీలో మేము 83 నుంచి 2010 వరకు టీడీపీలో పనిచేశాను మరి దేనికి ఆయన ఆశయాలకు కానీ ఆయన పార్టీ సిద్ధాంతాలకు కానీ లోబడి పనిచేశాం ఇప్పటికీ కూడా నేను 87 నుంచి 14 వరకు ఓటమి లేదు ఆయన ఆశయాలకు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నటువంటి తెలుగువారి ఆత్మగౌరవ రథసారథి అయిన శ్రీ నందమూరి తారక రామారావు గారి 100వ జయంతికి విచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం ఎందుకంటే సమాజంలో రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుత కాలంలో చాలా మంది ఉండొచ్చు కానీ అసలు రాజకీయ చైతన్యం అనే పదాన్ని రగిల్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారు ప్రజల్లోకి వెళ్తే అసలు ఓటు అనేదే తెలియనటువంటి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లలు కూడా ఓటు నాకిస్తే నేను 10 ఓట్లు ఇస్తాననే స్థాయికి ఆయన ప్రజల్ని చైతన్యపరచగలిగారు అంత చైతన్యవంతుడు రాజకీయాల్లో కొత్త రాజకీయ వరవడి సృష్టించినటువంటి నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి మహిళా యూనివర్సిటీని తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీ అనే దాన్ని స్థాపించాడు మన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అలాగే ఎన్టీ రామారావు గారు భారత రాష్ట్ర ప్రభుత్వం చేత పద్మశ్రీ అవార్డు పొందాడు దానితో పాటు మన తెలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంయుక్తంగా ఉన్నప్పుడు నంది అవార్డు ఇస్తే 3 నంది అవార్డులు ఒక డాక్టరేటు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఇలాంటి అవార్డుతో సత్కరించబడినటువంటి మహానుభావుడు ఇప్పుడు చాలా మంది అవార్డుల కోసం ప్రయత్నం చేస్తే ఆ అవార్డులో ఎంతో కొంత ఈయన కూడా షేర్ చేసేటువంటి విధానం నడుస్తున్న ఈ కాలం కానీ ఆ రోజుల్లో ఆయన అవార్డులు కూడా కుదవలేదు దాంతో పాటు ఆయనకి డాక్టరేట్ గాని పద్మశ్రీ గాని నట సార్వభౌమ అనే నట చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి 1961 లవకుశ అనే సినిమా చాలా మంది చాలా సార్లు చూసే ఉంటారు కానీ ఆ రోజుల్లో 10 పైసలు 20 పైసలు 25 పైసలు 50 పైసలు రేట్ ఉన్న రోజుల్లోనే ఆయన 1961లో శ్రీదేవ నాయకులు స్పీకర్ గారు వీటిలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఆవిష్కరణ చేయాలనుకుంటున్నాము అని చెప్తే ఆయన కూడా 5.5 లక్షల విగ్రహం అవుతుంటే 5.5 లక్షలు కూడా నాకు ఎన్టీ రామారావు గారు అంటే అభిమానం రాజకీయంగా కూడా ఎన్టీ రామారావు గారితో ఈ స్థాయికి వచ్చానంటే ఫస్ట్ పునాది తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారని చెప్పి ఈ స్థాయిలో ఉన్నాను నేను కూడా విగ్రహానికి పైసలు ఇస్తాను అని అన్న తర్వాత మేము కూడా విగ్రహానికి పైసలు తీసుకుంటున్నాం సార్ దగ్గర అందరూ కలిసి కులాలకు అతీతంగా మేము ఒక కమ్మ సంఘం తరపు నుంచి కాకుండా కులాలకు అతీతంగా ఎన్టీ రామారావు గారు ఒక కులానికే మనం అంటగట్టొద్దు అనే ఉద్దేశంతో మొత్తం అన్ని క్యాస్ట్లు అందరం కలిసి అందరూగా నందమూరి అభిమాన సంఘం అని మేము అందరి దగ్గర సాంతాలు కూడా వసూలు చేస్తే ఎవరి దగ్గరికి వెళ్ళా గానీ ఇంకా గుడి కూడా ఇస్తారా లేదు 5000 అయితే ఉండగలంటారేమో గానీ 10,000 20,000 అసలు 5,000 లోపల ఇచ్చిన వాళ్ళు 5,000 తప్పితే ఎవరి దగ్గరికి వెళ్ళినా 5 నుంచి 20,000 రూపాయల దాకా ఇచ్చారు రాబోయే ఒక 20 రోజులు మేము కూడా నందమూరి తారక రామారావు గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానించి అలాగే ఇక్కడ మన గోడలో కూడా పెడితే కూడా మా సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నందమూరి అభిమాన సంఘ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అటువంటి వ్యక్తి మరి ఇవాళ శత జయంతి ఉత్సవాలు అన్నప్పుడు ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించి చిన్న భూగ్రామం నుంచి మరి ఒక రాష్ట్ర స్థాయి నాయకులుగా ఎదిగి భారతదేశం గర్వించదగ్గ ముఖ్యమంత్రిగా పనిచేసినందుకు ఒక రైతుగా నేను గర్విస్తూ
వారికి జోహార్ల సమస్త జై జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ ఈ రోజున మన నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల గురించి మనం అన్నదానం రక్తదానం కూడా నిర్వహించుకుంటున్నాం ఇది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆయన ప్రతి తెలుగు వారి గుండెల్లో నివసించడం వ్యక్తి ప్రతి తెలుగు వారి గుండెల్లో పర్మనెంట్గా అంటే ఈ ఉత్తరం కాకుండా ఓటు మాకన్నా ముసలాళ్ళు మా తర్వాత వాళ్ళు గుండెల్లో కూడా ఆయన ఉన్నారు ఆయన ప్రతి ఇంట్లో కూడా ఆయనకు ఒక ఓటు ఉండేది అంటే ఇంటి రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కొంతమంది అనుకున్నారు ఇందాక అందరు చెప్పారు ఆ విషయం మొఖాలకి రంగు వేసుకున్న వాళ్ళు గెలుస్తారా వీళ్ళ రాజకీయం చేయగలుగుతారా అనుకున్నారు కానీ ప్రతి ఇంట్లో కూడా ఆయనకు ఒక ఓటు ఉందని గుర్తించలేకపోయారు ఇంట్లో మగవాడు కానీ మన తల్లులు కానీ చెల్లెలు కానీ అక్కలు కానీ అన్నలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక ఓటు అనేది ఆయన మనసులో తెలుస్తాయి ఉంచిపోయారు ఆయన ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఢిల్లీలో కూడా దంగ భయించిన వ్యక్తి అవకాశం తప్పిపోయింది కానీ లేకపోతే ప్రధానమంత్రి అయ్యే వ్యక్తి ఆయన తప్పుకున్నాడు కాబట్టి ఆయన పేరేంటి చెప్పండి ఒకసారి దేవగౌడ గారు ఉన్నాడు పార్లమెంటులో ఆయన నిద్రపోయేవాడు కానీ మన అన్న ఎన్టీఆర్ గారు అందరినీ నిద్ర మీద కులిపారు ఆయన కాబట్టి ఆయనని మనం ప్రతి క్షణం కలుసుకుంటూ ఆయన ఈ 100 సంవత్సరాలు కాదు మనం బతుకున్నంత కాలం మన పిల్లలు బతుకున్నంత కాలం కూడా ఆయనని స్మరించుకుంటూ ఉండాలని మనం అందరం కూడా మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ వెళ్ళు జై ఎన్టీఆర్ రహిత అయినటువంటి అన్నగారి 100 సంవత్సరాల జయంతి ఉత్సవాలను ఈ బోధనలో జరుపుకుంటున్నటువంటి ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కరించి ఇంత మంచి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు 2 పర్యాయాల ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పడినటువంటి అన్నగారి ఆశయాలు అన్నగారి ఆలోచనలు ఈ ప్రాంతంలో ఇమిడిందని తెలియజేస్తూ మరి ఇక్కడ వారి గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు సంతోషిస్తూ రాబోయే రోజుల్లో వారి ఆశయాలను ఈ ప్రాంతంలో ముందుకు తీసుకోవాలని తలంచి మరి వారి ఆశయాలను నాతో పాటు ఈ ప్రాంత ప్రజలకందరూ కూడా రాబోయే రోజుల్లో బోధించి ఇప్పుడే మాజీ మంత్రివర్యులు మాండవ వెంకటేశ్వర గారు చాలా చక్కగా చెప్పారు అన్ని విషయాలు చెప్పిన వల్ల ఈ ప్రాంతానికి టీడీపీ ఏ విధంగా సేవ చేసింది ఏ కార్యక్రమంలో తోడ్పడ్డది ఇవాళ బస్టాండ్లు ఒక చిన్న విషయం చెప్పాలంటే ఇవాళ బస్టాండ్లు ఇంత అభివృద్ధి చెందినాయంటే అది అన్నగారి స్థాయిలో స్టార్ట్ అయింది ఇవాళ మరి వారి గురించి మనం చెప్పక తప్పదు ఇవాళ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిజంగా పటేల్ పట్టే వ్యవస్థను కూడా తీసేయడం జరిగింది మా తాత కూడా ఒక పటేల్ పట్టిన వ్యవస్థలే ఉండే మరి ఆ రోజుల్లో మరి అవన్నీ పోయినాయంటే మాకు సంతోషమే కానీ దుఃఖమేం లేదు ఎందుకంటే అటువంటి వ్యవస్థ నుంచి మరి బయటకు రావచ్చి మనము ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చినాం ఇవాళ మరి అటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థని వల్ల తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు గారిని తెలియజేస్తూ మరి వారి గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను హమారే హర్దుల్ అజీజ్ సాబికా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరో తారక ఎల్టీ రామారావు సాహ్ కాజ్ 100 సాల్ కా జన్మదిన్ మనాయా జా రహా హై బోధన్ మే మే ఎన్టీ రామారావు సాహ్ కే తరఫ్ సే ఏక్ దో అల్ఫాజ్ హీ కహూంగా కి ఐసా శఖ్స్ తెలంగాణా మే బల్కి ఆంధ్రప్రదేశ్ మే నహీ మిల్ సక్తా తెలుగుదేశం పార్టీ హై తో కిస్ కి తరఫ్ సే థీ మాలూమ్ హై ఆప్కో ఎన్టీ రామారావు సాహ్ కి తరఫ్ సే తెలుగుదేశం పార్టీ థీ क्योंकि दौरे इकतदार में बहुत से कारणों में ऐसे हुए जो भुला नहीं सकते हिंदू मुसलमानों की एक चेती
तेलंगाना आंध्र प्रदेश की एक चेती तेलंगाना को डेवलपमेंट के वास्ते इन्होंने बहुत कुछ करा। ऐसा शख्स हिंदुस्तान का वजीर आजम नहीं बल्कि हिंदुस्तान का प्राइम मिनिस्टर बनने के काबिल वो शख्स था। एनटी रामाराव को कोई नहीं भुला सकते और भुला ही नहीं सकते एनटी रामाराव को। जब तक ये हिंदुस्तान आबाद रहेगा तेलंगाना में आंध्र प्रदेश में एनटी रामाराव साहब को हमेशा हमेशा के लिए याद किया जाएगा। आखिर में मैं उनकी आत्मा को शांति खराजी अकीदत पेश करता हूं और अल्लाह से दुआ करता हूं उनको कि उनको शांति नसीब फरमाए। इतना कहते हुए जितने भी यहां पर उनके फॉलोअर्स आए उनको मुबारकबाद देता हूं। बड़े ही बड़े जोशो खरोश से उनकी 100 साला स्मृति मनाया गया है। बहुत ही मुबारकबाद सारे फॉलोअर्स को, बहुत मुबारकबाद एनटी रामाराव साहब को। जितने भी फॉलोअर्स थे हम भी फॉलोअर्स थे, उनके कारनामों को कभी भुला नहीं सकते। एनटी रामाराव अमर है। एनटी रामाराव आज नंदमूरी तारक रामाराव गारू का 100 साल पैदा होके हुआ है और 100 साल के जन्मदिन के दिन पे मैं बोधन के तमाम एनटी रामाराव साहब के चाहने वालों को मुबारकबाद देता हूं। और मैं भी खुद 83 से पहले 83 तक एनटी रामाराव साहब के चाहने वालों में से हूं। और मैं एक बात नहीं भूल सकता, जब एनटी रामाराव साहब का दौरा बोधन से वर्नी निजामबाद बोधन से वर्नी हुआ था, तो जब मैं उनके साथ में, मेरे पास एक पुरानी राजदूत थी, राजदूत लेके उनकी कार के पीछे वर्नी तक गया। वर्नी में प्रोग्राम होने के बाद एक वकील फार्म में श्रीनगर में एक छोटे से स्कूल में एक लंच का प्रोग्राम था, तो मेरी किस्मत है कि मैं एनटी रामाराव साहब के साथ पंक्ति लाइन में बैठ के खाना खाया हूँ, लंच किया हूँ। मैं अपने आप को किस्मत वाला समझ रहा हूँ कि इतने महान आप हस्ती के साथ मुझे खाना खाने का मौका मिला। और मैं आंध्र प्रदेश की आवाम पब्लिक उन एनटी रामाराव साहब को कभी नहीं भुला सकती, क्योंकि उन्होंने जैसा हमारे गंगा शंकर साहब ने कहा है कि गरीब आवाम का उन्होंने बहुत ज्यादा फायदा किया है और खास करके रैयतों के बारे में उन्होंने बहुत डेवलपमेंट किया है रैयतों का जब से ही वहाँ आगे बढ़ना और उनका शुरू हुआ है। मैं इतना कहते हुए मैं एक बात कहूंगा कि बोधन लो इंत मंच पनिचेसिन सीएम की इंत गोप्प मन आंध्र प्रदेश को चेसिन सीएम गारिनि ओक स्टाच्यू लेदु नेनु दयचेसि అభిమాన సంఘంతోని కోరుతున్నా, మరి ఒక తెలుగుదేశం పార్టీ కాదు అందరూ కలిసి ఒక ఎన్టీ రామారావు గారు బొమ్మ పెట్టాలా స్టాచ్యూ పెట్టాలా అని నా తరఫు నుంచి నేను మనవి చేస్తూ నేను నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్తున్నా। శత జయంతి ఉత్సవాలు గర్వంగా ఘనంగా ఆత్మాభిమానంతో మన తెలుగు జాతి మీద గౌరవంతో ఈరోజు బోధనలో చాలా ఆనంద ఉత్సాహంతో జరుపుకుంటా ఉన్నాం। అక్కడిన్నలకు మరి ఎన్టీ రామారావు అభిమానంతో కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరం ఒకటే, తెలుగు జాతి వారు అందరం ఒకటే అంటూ ఇక్కడ వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనం హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటా ఉన్నాం। గారు కావచ్చు, రాజేశ్వర్ కావచ్చు, ఏ నాయకుడైనా సరే ఈ రోజు నాయకత్వ లక్షణాలు అందరిలో వచ్చినట్టే వారికి ఆరాధ్య దేవుడుగా ఆరాధ్య రాజకీయ నాయకుడుగా ఆ రోజు మన ఎన్టీఆర్ గారు పెట్టిన భిక్షగా మనం గర్వంగా చెప్పుకోవచ్చు। మరి ఈరోజు నిన్న కాక మొన్న వర్నీలో అక్కడ ఉన్నటువంటి అభిమాన సంఘాలు అందరూ కూడా కలిసి మన పోచారం గారిని విగ్రహం పెట్టాలి అన్నప్పుడు మరి ఆయన రాజకీయ నాయకుడిగా ఏ పార్టీలో ఉన్నా సరే మా అందరికీ ఆరాధ్య దేవుడు ఆరాధ్య నాయకుడు అని చెప్పేసి ఒక ఎంపీ చెక్ ఎంత ఖర్చు అయింది నేనే పెట్టుకుంటా అని చెప్పేసి మన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా రాజకీయాలకి అతీతంగా ఈరోజు ఆయన యొక్క విగ్రహానికి దాతగా ఆయన ఉన్నారు। మనం దీన్ని బట్టి మనం గర్వంగా చెప్పుకోవచ్చు ఎన్టీ రామారావు గారు ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వ్యక్తి కాదు, తెలుగు జాతికి సంబంధించినటువంటి గొప్ప మహాపురుషుడు మనం గర్వంగా